నువ్వు కాన్సెప్ట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఈస్ ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్. ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్ అంటే అసలు ముందు ఏంటమ్మది? సో ఇట్ ఈస్ ఏ మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ మే బి పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ ప్రాసెస్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇట్ మే బి ఏ పార్ట్ ఆఫ్ టెస్టింగ్ ఎన్ ఎంప్లాయీ ఆర్ టెస్టింగ్ ఎన్ అప్లికెంట్ జాబ్ అప్లికెంట్ నాలెడ్జ్. సింప్లీ సేయింగ్ దట్ ఒక ఎంప్లాయీని టెస్ట్ చేయడానికి కానీ ఒక జాబ్ అప్లికెంట్ని టెస్ట్ చేయడానికి కానీ ఉపయోగించే ఒక విధానం మేనేజ్మెంట్లో. సో మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఎంప్లాయీ, ట్రై టు ప్రమోట్ దట్ ఎంప్లాయీ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ పొజిషన్ టు ద న్యూ పొజిషన్. ఆర్ జాబ్ అప్లికెంట్ మీన్స్ ద పర్సన్ హూ వాంట్స్ టు గెట్ ద జాబ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్. సో ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏ సింపుల్ టెక్నిక్ ఫాలోడ్ బై ద మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ అ ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్ టు టెస్ట్ ద పీపుల్. ఓకేనా? ఆర్ టు టెస్ట్ ద క్యాలిబర్ ఆఫ్ ది పీపుల్. నౌ కమింగ్ టు ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఇట్, ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ టెస్ట్ యూజ్డ్ బై ద కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ హైరింగ్ అండ్ ప్రమోటింగ్. హైరింగ్ మీన్స్ ఎ న్యూ జాబ్ అప్లికెంట్, ప్రమోటింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. ఇట్స్ ఎ వర్క్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. ఇట్స్ ఎ వర్క్ శాంపుల్ ఎక్సర్సైజ్ వేర్ ద కాంటెక్స్ట్ ఈస్ సిమిలర్ టు ఎ రియల్ మేనేజ్మెంట్ పొజిషన్. సో ఇన్ ద కేస్ ఆఫ్ ద రియల్, ఇక్కడ ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్ ముందు కాన్సెప్ట్ ఏంటో మీకు తెలియాలి కాబట్టి ఇన్ దిస్ యాక్చువల్లీ ద రియల్ సినారియో ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద రియల్ సినారియో ఈజ్ ఎక్స్ప్లెయిన్ టు ద అప్లికెంట్ ఆర్ ద ఎంప్లాయీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఏమో, ఫస్ట్ కేసులో ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్లో ఇతని రోల్ ఏంటి, హౌ ఈ కెన్ రియాక్ట్ విత్ హౌ ఈ కెన్ ఏబుల్ టు పెర్ఫామ్ దట్ జాబ్, ఇటువంటివి అండ్ క్లియర్గా చెప్పేస్తారు. మేము ఏ రోల్ పెర్ఫామ్ చేయాలి, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఆర్గనైజేషన్స్లో ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు ద ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయీ ఆల్రెడీ నోస్ ఐ గివెన్ టు ద జాబ్ అప్లికెంట్ ఇన్ దిస్ కేస్ యాక్చువల్లీ. సో హియర్ ఇన్ బాస్కెట్ మీన్స్ the employee or the new applicant is given with a typical situation which is faced by the management. So maybe the situation which comes from the stakeholders, maybe the situation or the typical situation which comes from the intermediaries, or the typical situation which comes from the indirect employees, or the typical situation which may comes from the any of the person who is related to the organization. Simply saying that, got it? So in this case, the typical situation is to be handled with the existing knowledge. That means maybe the typical situation is explained with the, in the by the use of the emails or by the use of the thing what not. Ante edaithe case of form undo, email dwara kani, messages dwara kani, whatever the things are there, messages dwara kani, phone calls dwara kani. So ఏమైతే మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా కూడా ఆయనకు ఒక సిచ్యువేషన్ అర్థమయ్యేలా చేయడానికి పంపిస్తూ ఉంటారమ్మా. బేస్డ్ ఆన్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ద అప్లికెంట్ ఆర్ ద ఎంప్లాయీ హ్యాస్ టు స్టడీ ద కంప్లీట్ సిచ్యువేషన్ వాట్ హ్యాపెన్. ఇఫ్ హీ ఈజ్ ఇన్ దట్ పొజిషన్ వాట్ టైప్ ఆఫ్ డెసిషన్ హ్యాస్ టు టేక్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి టేకన్ ప్లేస్. అర్థమవుతుందమ్మా? ఈ కండిషన్స్లో ఏం చేస్తారంటేనమ్మా, ఆర్గనైజేషన్ అనేది ఎట్లా ఉంది, దాని పొజిషన్ ఎట్లా ఉంది, ఈ యొక్క పర్సన్ చేయవలసిన జాబ్ ఏంటి, ఈ జాబ్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అన్నట్టుగా మాట్లాడతారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ కండిషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు టిపికల్ కండిషన్ టిపికల్ సిచ్యువేషన్ మనం చెప్తున్నాం అండి ఇక్కడ. మేనేజ్మెంట్కి రియల్ సినారియోలో ఎవ్రీడే ఫేస్ చేస్తున్న టిపికల్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారమ్మా, మొత్తం అన్ని సిచ్యువేషన్స్ని కూడా ఈమెయిల్ ద్వారా కానీ మెసేజెస్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ అప్లికెంట్కి అవైలబుల్గా ఉండేలా చూస్తారండి. సో చూసి వాళ్ళు ఏం అడుగుతారంటే, అప్లికెంట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ for this particular situation, the decision has to be tested the applicant's features actually. Decision teeskomani cheptaramma aa real scenario typical situation vachinappudu applicant em cheyali, vaatni annitini study chesi within mean time lo there is a time limit is there for that, he has to study the entire situation, he has to post the solution for that problem. Got it? So applicant eravada oka problem solution ani cheppalandi. In this that management has to test how the applicant is taking the decisions, what way he is taking the decision in a suitable manner. Got it? How he is thinking in a suitable manner ani test chestaram ikkada. Adhoutnam ee case ikkada manam maatladukuntunna problems anni kuda evaru sambandhinchina anedi meeku cheppunnanu andi. Stakeholders ani annanamma, stakeholders ante evaru? Shareholders ki stakeholders ki madhyalo madhyalo emaina relations unnaya? Ee problems anevi shareholders dwara ana raavachamma, stakeholders dwara ana raavachu, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పాను నేను మీకు, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ద్వారా రావచ్చు,
వాట్ ఎవర్ ద థింగ్స్ ఇంటర్మీడియట్స్ ద్వారా కూడా రావచ్చు. ఇవేంటి అసలు షేర్ హోల్డర్ అంటే ఎవరు? ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద షేర్స్ ఇన్ ద కంపెనీ, సింప్లీ సేయింగ్ దట్ ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి సింపుల్ గా. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ అంటే ఎవరు? షేర్ హోల్డర్ కి స్టేక్ హోల్డర్ కి డిఫరెన్స్ చూడండి. స్టేక్ హోల్డర్ అంటే ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద కనెక్షన్ విత్ ద ఆర్గనైజేషన్. ఎవరైతే ఒక ఆర్గనైజేషన్స్ తో కనెక్షన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్సే. ఎవరికి ఉంటుందమ్మా కనెక్షన్స్? షేర్ హోల్డర్స్కి ఉంటుంది. ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? మార్కెటర్స్కి ఉంటుంది, ఎందుకంటే ప్రొడక్ట్ అమ్ముతున్నారు. లోపల పనిచేసే అందరు ఎంప్లాయీస్కి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఆర్గనైజేషన్ లింక్ అప్ అయి ఉన్నారు. కస్టమర్స్కి కూడా సంబంధం ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రొడక్ట్ కొంటూ ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరమ్మా? ఎవరైతే ఆర్గనైజేషన్ తరఫున పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు, అంటే ఈ ఆర్గనైజేషన్ బాడీలో కాకుండా ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తూ ఉన్న వాళ్ళు, సప్లయర్స్ కానీ, మార్కెటర్స్లో ఉన్న ఇంటర్మీడియటరీస్ కానీ, సేల్స్ పీపుల్స్ కానీ, దోస్ ఆర్ ద పీపుల్ విచ్ కమ్స్ అండర్ ద ఇంటర్మీడియటరీస్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు అమ్మా. వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ని, టిపికల్ సిచ్యువేషన్స్ని ఈ యొక్క అప్లికెంట్ దగ్గర ముందు పెట్టినప్పుడు, ఈ ఫామ్లో పెట్టినప్పుడు, హౌ ఈజ్ క్యాపబుల్ టు టేక్ ఏ పర్టికులర్ డెసిషన్ అనేది మేనేజ్మెంట్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారమ్మా. అర్థమవుతుందమ్మా? దట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ కమ్స్ అండర్ ద కేస్ ఆఫ్ ద ఇన్బాస్కెట్ ఎక్సర్సైజ్. సో దీని యొక్క స్ట్రెంగ్స్ కానీ, వీక్నెసెస్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, డిసడ్వాంటేజెస్ కానీ మీరు నెట్లో చూసి చదవండి అమ్మా. ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ యూ ద నోట్స్ రిగార్డింగ్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇన్బాస్కెట్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద కాన్సెప్ట్, దెన్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు లెర్న్ ద థింగ్స్ రిగార్డింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.